మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. మీకు ఒక గొప్ప గమ్మత్తైనటువంటి విషయాన్ని చెప్తారు పెద్దలు. ధర్మము కర్మ చేత బయటపడుతుంది. మీరు చేసేటటువంటి కర్మ వలన ధర్మము తెలుస్తుంది. మీరు ధర్మబద్ధమైనటువంటి నడువడిని కలిగి ఉన్నారా లేదా. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ధర్మము ఆయన నెరవేర్చినట్లేనా అంటే, ఆయన కర్మ చేస్తున్నాడేమో సంధ్యావందన రూపంలో, కానీ ఆయన చేస్తున్నటువంటి కర్మ చాలా ధర్మబద్ధముగా చేస్తున్నాడు అనడానికి ప్రమాణమేమి అంటే దాని అందలి శ్రద్ధ. మళ్ళీ అదొక పెద్ద కీలకం తీసుకొచ్చి పెట్టారు పెద్దలు. శ్రద్ధతో చేశావా? శ్రద్ధ లేని కర్మ, మీరు ఎంత కర్మ చెయ్యండి దాని వలన వచ్చేటటువంటి ఫలితము బహుస్వల్పము. ఇందుచేత ఒక ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటాడు. లక్షపత్రి పూజ చెయ్యడానికి కూర్చుంటాడు తప్ప అసలు బిల్వపత్రాన్ని చేతిలో పట్టుకుని శివలింగం మీద వేసేటటువంటి సమయంలో ఒక్క నామము మీద ఆయన మనస్సు లగ్నం కాలేదు. అక్కడ కూర్చున్నంతసేపు ఇతర విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. నేను పిలిచిన వాళ్ళల్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది కాఫీలు తాగారు, ఎంతమంది టిఫిన్లు తిన్నారు, రాత్రి భోజనాలకు ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వంటవాళ్ళు వచ్చారా లేదా, వీటి గురించి ఆలోచిస్తున్నాడు. రొట్ట మాత్రం తీసి శివలింగం మీద వేస్తున్నాడు. దీనికి ఫలితం ఉన్నదా? ఉంటుంది, ఏదో కొద్ది ఫలితం ఉండకపోదు ఉంటుంది. కానీ ధర్మము దేని వలన ప్రకటితమవుతున్నది? మీ శ్రద్ధ వలన ప్రకటితమవుతున్నది. అందుకే ఆచమనం దగ్గర నుంచే తెలిసిపోయిందిరా నీ శ్రద్ధ ఏమిటో అంటారు. ఒక ఆచమనం చేసి పూజ మొదలుపెట్టు. మన వాళ్ళే అమాయకులు కాళ్ళండి, వాళ్ళు ఏం చేసినా అవతల వాడి శ్రద్ధ పసిగట్టడానికి పెట్టారు. ఆచమనం చెయ్యండి అన్నారనుకోండి, ఎందుకు చేస్తారో తెలుసండి ఆచమనం. ఆచమనం చేస్తే నాలుగు వేదములు తృప్తిపడడానికి చేస్తారు. సామవేదంతో మొదలుపెట్టి సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, నాలుగు వేదములు కూడా తృప్తి పొందుతాయి. ఎలా తృప్తి పొందుతాయని మీరు అడగచ్చు నన్ను. అరచేతిలో నీరు పోసుకుని మీరు పట్టవలసినటువంటి ముద్ర పట్టి మినపగింజు మునిగినంత నీరు మాత్రమే పోసుకుని కింది పెదవిని మాత్రమే తాకించి చప్పుడు కాకుండా జుర్రకుండా నీటిని లోపలికి మూడు మార్లు తీసుకుని తర్వాత కింది పెదవిని కంటిని తుడుచుకుంటున్నప్పుడు వేదములు తృప్తి పడతాయి. ఎందుకు తృప్తి పడతాయి? అదేం సరదా అండి వేదాలకి ఆచమనం చేస్తే వాటికి తృప్తి ఏమిటి? కాదు. విద్ అన్న ధాతువులోంచి వేదం వచ్చింది. అంటే తెలుసుకోవలసిన దానిని వీడు తెలుసుకున్నాడు. ఆచమనం ఎందుకు చేస్తున్నాడో వీడు తెలుసుకున్నాడు. నేను చాలా సభల్లో చెప్పాను ఎందుకు చేస్తారో ఆచమనం. అందుకని మళ్ళీ ఇప్పుడు చిరువిత చరణం, ఆ ఆచమనం ఎందుకు చేస్తారన్న దాని గురించి నేను మళ్ళీ ప్రస్తావన చెయ్యను. ఆ ఆచమనం చేసినప్పుడు శ్రద్ధతో చేస్తే వేదములు తృప్తి పడతాయి. అలా కాకుండా మీరు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని పోసుకునేటప్పుడు సగం కింద సగం మీద పోసేసి జుర్రును లాగారనుకోండి, వెంటనే పెద్దలు గ్రహిస్తారు. ఒకసారి నేను ముక్తేశ్వరంలో ఒక శివాలయానికి వెళ్ళాను. వెళితే నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకప్పుడు పీబీడీ మేనేజర్ చేసేవారు. వారు అక్కడ కూర్చుంటే నేను ఒక ఉపన్యాసానికి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆగాను. ఆగితే అక్కడ ఒక చిన్న పిల్లవాడు, ఒక 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. అతను అర్చకుడిగా ఉన్నాడు, వేదం చదువుకుంటున్నాడు ఆ పిల్లాడు. అతను మమ్మల్ని ఆచమనం చేయండి అన్నాడు. మా బావగారు ఆచమనం చేస్తూ చప్పుడు చేశారు. అతను వెంటనే అన్నాడు, ఏమండి నేను ఇలా అన్నానని అనుకోవద్దు, మీ తల నిరిసిపోయింది, మీ ఒంటి మీద యజ్ఞోపవీతం కనపడుతోంది, కాబట్టి మీరు బ్రాహ్మణులు, మీ పేరు చివర శర్మ ఉన్నది, మీకు ఆచమనం చేయడం ఇప్పటికి రాదా అని అడిగాడు. ఆ చప్పుడు ఏమిటి ఆచమనం చేసేటప్పుడు? అలా జుర్రకూడదు, జుర్రడం కాదుష్టం కాదు ఆచమనం. మీరు ఆచమనం చేయడం ముందు నేర్చుకోండి ఇంటికి వెళ్ళన్నాడు. అంటే ఆ పిల్లవాడి యందు ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ఆ శ్రద్ధ ఎదుటివారి యందు భగ్నమైతే అతను సహించలేకపోయాడు. కర్మ కాదండి ఉద్ధరించేది, కర్మ జడం. రమణ మహర్షి అంటారు, కర్మత జడం, కర్మ ఏమీ మిమ్మల్ని ఉద్ధరించదు. నేను ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక్కడ అనేక మంది కూర్చుని ఉన్నారు సభలో.
వీళ్ళందరూ కూడా సమాన స్థాయిలో ఉద్ధరింపబడిపోతున్నారు ఈ సభలో. అంటే మీరు ఒక కర్మ చేస్తున్నారు. ఏమిటి ఆ కర్మ? శృణ్వన్ తపః. మీరు వింటున్నారు, వినడం ఒక కర్మ, కానీ వినడము చేత మీరందరూ ఉద్ధరింపబడిపోతున్నారు అనుకుంటే పొరపాటు. ఈ వింటున్నట్టుగా ఉన్న వాళ్ళలో ఎంతోమంది మనస్సు ఎక్కడో ఉంటుంది. వినేటప్పుడు తాదాత్మ్యతతో వింటున్నవాడు ఎవరో ఒక్కడు ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. ఏమో ఈ సభలో అందరూ ఉండవచ్చు, నేనెందుకు తీర్పు చెప్పాలి? అందుకని వాళ్ళు అలా ఉన్నవాడెవడో వాడు తపహ, వాడు తప్పిస్తున్నాడు, వాడు తరిస్తున్నాడు, వినడంలో తరించిపోతున్నాడు వాడు. అందుచేత కర్మయందు శ్రద్ధ తెలుస్తుంది. శృంగగిరి పీఠాధిపతులు ఒకసారి ఒక ఊరికి విజయం చేశారు. విజయం చేస్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు, పీఠాధిపతులు కూర్చునున్నారు, మనం అలా గట్టిగా మాట్లాడకూడదు, మనం అలాగా గట్టిగా మాట్లాడి మన గురించి మనం చెప్పుకోకూడదన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి పీఠాధిపతుల చెవిలో తన యొక్క గొప్పతనం పడాలని అక్కడున్న బ్రాహ్మణుల్ని పిలిచి, మా ఊళ్ళో నేను ఫలానా దాని మీద ప్రవచనం చేశాను, రామాయణం మీద ప్రవచనం చేశాను, లలితా సహస్రం మీద ప్రవచనం చేశాను, అంతమంది పొంగిపోయారు, ఇంతమంది పొంగిపోయారు చెప్తున్నాడు. విన్నారు పీఠాధిపతులు, దగ్గరికి పిలిచారు. ఏమండి మీ నిత్యకర్మానుష్ఠానము బాగా సాగుతోందా అన్నారు. చాలా బాగా జరుగుతోందండి అన్నాడు. ప్రవచనాలు చేస్తున్నారా అన్నారు. చేస్తున్నానండి అన్నాడు. అగ్ని కార్యం రోజు ఎంతసేపు పడుతూ ఉంటుంది మీకు అన్నారు. ఆయన నీళ్లు నమిలాడు. ఏం అగ్ని కార్యం ఎందుకు చెయ్యరు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఆవు పేడ పిడకలు దొరకట్లేదండి మా ఊళ్ళో అన్నాడు. అంటే ఆయన అన్నారు, మీ మాటలు విన్నాను, మీరు కాఫీ తాగడానికి ఆవు పాలు దొరుకుతాయి, మీకు అగ్ని కార్యం చేయడానికి ఆవు పేడ పిడకలు దొరకవు, ఇదా మీరు చేసే ప్రవచనం అని అడిగారు. అంటే కర్మ చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి. ముందు తను చెయ్యని వాడు ఇతరులనే ఉద్ధరిస్తాడు, తనే సంధ్యావందనం చేయని వాడు ఇంకోటి సంధ్యావందనం చేయమని ఏం చెప్తాడు, ముందు రామాయణం మీద తనకే విశ్వాసం లేనివాడు రామాయణం ఇంకోడికి ఏం చెప్తాడు, భాగవతాన్ని తను నమ్మని వాడు భాగవతం ఇంకోడికి ఏం చెప్తాడు. మీరు ఒక కర్మ చేస్తే కర్మ చూసి పొంగిపోవాలి. చంద్రశేఖర వర్మాచార్య స్వామి కూర్చుని పూజ చేస్తుంటే ఆ పూజ చూడడానికి 1000 మంది వచ్చేవారు. వారు ఆ పూజ చేస్తూ రమించిపోతుండేవారు, పొంగిపోతుండేవారు. వారు ఉపన్యాసాలు ఎలా ఉండేవో తెలుసా అండి, వారికి టాపిక్ ఉండేది కాదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అలా ఊరులో నడిచి వెళ్ళిపోతుంటే ఒక చోటుకు వచ్చి వారు కూర్చుంటే సంధ్యాకాలము, వారికి ఏదో మాట్లాడాలనిపించేది అంతే, సంధ్యాకాలము గురించి మాట్లాడేవారు. సౌందర్యలహరి ఒక శ్లోకం గురించి మాట్లాడాలి. వారు మాట్లాడుతూ నాకు దత్తాత్రేయ స్వామి వారు తరచూ చెప్తుంటారు. ఒకసారి అమలాపురం వచ్చి వారు ఆ సౌందర్యలహరిలో ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తున్నారు. వ్యాఖ్యానం చేస్తూ ఒక 1/2 గంట వ్యాఖ్యానం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు 10 నిమిషాలు. అంటే ఆనందానుభూతితో రమించిపోతుండేవారు. అలా రమించిపోగలిగినటువంటి హృదయముతో చేసిన కర్మ ఉన్నదే అది తరింప చేస్తుంది. శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఈ ధర్మం గురించి ఎంత పాకులాడారండి మహానుభావులు. ఒక మాట చెప్పారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలి చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజ ముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతికి మహో అని అడిగారు. నిన్ను శివ పూజ చెయ్యని మేం చెప్పాం, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. పోతన గారు ఆ మాట అనడానికి ఎందుకండి అలాగే శివ పూజ చెయ్యి విష్ణువుని పొగుడు, ఏమిటా శ్లోగనం జై జీవాన్ జై కిసాన్ లాగా? అంటే దాని వెనకాతలు ఒక రహస్యం ఉంది, అది ఏమిటన్నది మనం ఎలాగో భాగవతంలో చెప్పుకుందాం అనుకోండి. అందుచేత పోతన గారంతటి వారంతా మాట అన్నారు అంటే శంకర భగవత్పాదులు అంటారు శివానందలహరిలో, గభీరే కాసారే నిన్ను పూజ చెయ్యమంటే దాని అర్థం బాగా లోతైన చెరువులో దిగి తామర పువ్వులు పట్రా, లేకపోతే మహారణ్యంలోకి వెళ్ళి మారేడు దళాలు పట్రా, లేకపోతే ఎత్తైన కొండలెక్కి రంగురంగుల పువ్వులు కొయ్యి, లేకపోతే బజార్లోకి వెళ్ళి 800 రూపాయలు పెట్టి ఎక్కువ పువ్వులు పట్రాగలవు, ఎంత అందమైన పళ్ళు తేగలవు, ఇవన్నీ ఈశ్వరుడు అడిగాడని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇవన్నీ ఈశ్వరుడి సృష్టిలోనివి. నీకున్న 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి తామర మొగ్గ దగ్గర పెట్టి తామర పువ్వు వికసించేటట్టు చెయ్యి చూస్తాను నీ ప్రజ్ఞ. నీకున్న 1 కోటి రూపాయలతో తామర మొగ్గ తామర పువ్వుగా వికసించదు.
నీకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు, నీకున్న పిహెచ్డీలు, నీకున్న పదవులు అక్కడ పెట్టి ఒక గొంగళి పురుగుని సీతాకోకచిలుకగా మార్చు నేను చూస్తాను, నువ్వు మార్చలేవు. మరి ఏది మారుస్తోంది? విశ్వభ్రమణకారిణి అంటారు శంకర భగవత్పాదులు. ఇది ఈశ్వరుడు చేస్తున్నాడు. ఈ భూమినంతటినీ తిరిగేటట్టు చేసి ఋతువులను ఏర్పరిచి, రాత్రింబవళ్ళు ఏర్పరిచి, జీవరాశిని పోషించి, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయి అంటారు పోతన గారు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఇన్ని ప్రాణుల్ని ఈ క్షణంలో ఇప్పుడు నేను మాట్లాడుతుండగా కొన్ని కోట్ల కోట్ల పురుగులు పుట్టేస్తున్నాయి ఎక్కడో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు ఇవి పెరిగేటట్టు చేస్తున్నవాడెవడు? ఒక పువ్వులో ఇంత పురుగు ఉంటుంది. మీరు పూజ చేసేసిన తర్వాత ఆ చామంతి పువ్వులోంచి పైకి వస్తుంది. అంత చామంతి పువ్వులో ఇంత పురుగుని ఇంత పెరిగేటట్టు రక్షించిన వాడెవడు? మీ పూజ ఆగిపోవడానికి అదొక్కటి చాలండి. మీరు నిజంగా ఇక్కడ మీకు పూజ చేసే హృదయం ఉంటే మీరు సహస్రనామంతో పూజ ఎందుకు చేయడం? మీరు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చామంతి పువ్వులు తీసి పూజ చేద్దామని మీరు పువ్వు చేత్తో పట్టుకుంటే చామంతి పువ్వులోంచి ఒక ఇంత పురుగు అలా కదులుతూ పైకి వస్తోంది అనుకోండి, మీరు ఆ పురుగు వంక చూస్తూ దర్శనం చేస్తూ కూర్చుండిపోయినప్పుడు మీలో కలిగినటువంటి అనేకమైన భావ పరంపరలు ఈశ్వరుడి యొక్క గొప్ప పూజ. ఒక పువ్వులోకి తీసుకొచ్చి ఆ పురుగు యొక్క చిన్న శరీరాన్ని నిక్షేపించిన వాడెవరు? అది ఏమి తిని పెరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాపిల్ పండు మీరు కొయ్యండి, పైన ఎక్కడా కన్న ఉండదు. యాపిల్ పండు లోపల కొట్టుకుంటూ ఓ చిన్న పురుగు ఉంటుంది. అసలు గాలి వెళ్ళడానికి అవకాశం లేని యాపిల్ పండు లోపల ఈ పురుగుని పెట్టి ఇన్నాళ్ళు పోషించిన వాడెవడు? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేవారతుడై. అటువంటి పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటప్పుడు మీరు ఎంత శ్రద్ధతో చేస్తున్నారన్నది మాత్రమే ప్రధానం. అందుకే పూజా విధానం అమాయకత్వంతో పెట్టలేదండి. పూజా విధానంలో మన యొక్క సంప్రదాయంలో నీరాజనం ఉంటుంది. మన సంప్రదాయంలో మన ఋషులు ధూపం వెయ్యండి అంటారు. ధూపం వెయ్యడం, దీపం పెట్టడం, నీరాజనం ఇవ్వడం ఇవన్నీ పనికిరాకనో లేకపోతే డబ్బులు వేస్ట్ చేయడానికో పెట్టినటువంటి ప్రక్రియలు కావు. ఈశ్వరుడికి దృష్టితీత పక్కన పెట్టండి, అవన్నీ వేరు విషయాలు, వాటి గురించి కాదు పెట్టింది. ధూపం వెయ్యడం వెనకాతల చందనాన్ని స్వామికి అలదడం వెనకాతల నీరాజనం ఇవ్వడం వెనకాతలా ఒక గొప్ప రహస్యం ఉంది. శాస్త్రమునందు మీకు కలిగినటువంటి అభినవేశము, శాస్త్రము పట్ల మీకు కలుగుతున్నటువంటి ఆతృత కూడా మీ ఆత్మను తెలుసుకోవడానికి మీకు ప్రతిబంధకమైపోతుంది ఒకప్పుడు. ఎందుకనంటే పుస్తకాలు చదవగా 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 ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలనిపిస్తుంది. ఎంత చదివితే తాను ఉద్ధరింపబడతాడు? చదువుకున్న దాన్ని మీరు ఎప్పుడు తెచ్చుకుంటారు? అనుష్ఠానంలోకి ఎప్పుడు ధ్యానం చేస్తారు? ఎప్పుడు మీరు ఇక్కడ భగవంతుణ్ణి దర్శనం చేసి రమిస్తారు? ఆ స్థితికి ఎదగడానికి మీ పూజ రోజు రోజుకి పాలిష్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నా పక్కన ఎవరో కూర్చుని అన్నారు, మా దొరగారే అన్నట్టున్నారు, ఈ దీవాను నరసింహమూర్తి గారు ఎక్కడ తెచ్చారో కానీ భలే ఉంది కోటేశ్వరారు అన్నారు. నాకు వెంటనే అనిపించింది, ఓహో ఇవాళ ఈశ్వరుడు నేను చెప్పబోయే ప్రసంగానికి పదును పెడుతున్నాడు అనుకున్నాను. ఇది చూడండి మెరుస్తోంది కదా. అంటే బహుశా నా కోసం పెట్టారో లేదో నాకు తెలియదు కానీ కోటేశ్వరరావు గారు వస్తున్నాడు, ఈ దీవాన్ వేస్తాం కదా, ఇది కొంచెం వెలిసిపోయి వెలిసిపోయి ఉంటే బాగుండదని ఏదో పాలిష్ చేసినట్టున్నారు. దీనికి మీ పూజ పాలిష్ అందుకోవాలి రోజు రోజుకి. ఇప్పుడు మనం, నేను పుట్టి 47 ఏళ్ళు అవుతోంది. 47 సంవత్సరాలు అంటే నేను ఏ 6వ ఏట నుంచో 7వ ఏట నుంచో పూజ చేస్తున్నాను. పూజ చేస్తే, పూజ చేశానంటే అది నా గొప్పతనం కాదనుకోండి, పూజ చేయకపోతే చిన్నప్పుడు మా అమ్మ కాఫీ ఇచ్చేది కాదు, కాసేపు పూజ చేసినా కాఫీ ఇస్తాననేది, అందుకు నేర్చుకున్నాం పూజ. అందుకని 40 సంవత్సరాల నేను చేసిన పూజలో ఎప్పుడైనా పూజ ఆగిపోయి కంఠం గాద్గదికమైపోయి కన్నుల నీరు కారుతుండగా ఇంకా నా నోటి వెంట స్తోత్రం రాక నేను అన్నీ మర్చిపోయి రోమాంచితమైపోయి ఈశ్వరుడి యొక్క గుణములను అనుభవిస్తూ నేను ఏ రోజైనా ఆగిపోయి ఉండి ఉంటే ఆ రోజు నేను పూజ చేసినట్టు. ఎందుకని ఈశ్వరుని యొక్క గుణముల యందు నేను మునుక వేశాను ఆ రోజున. అలా 40 సంవత్సరముల పూజలో నేను ఎన్ని
కేవల కొద్ది క్షణములు అటువంటి గగుర్పాటును నేను అనుభవించి ఉంటాను. ఇది మీరు ఎన్ని ఉపన్యాసాలో విని ఎన్ని పుస్తకాలో చదివేస్తే వచ్చేస్తుందా? భావ తాదాత్మ్యత చేత వస్తుంది. కానీ దానికి వినాలి ముందు, శ్రవణం వినాలి, ఈశ్వరుడు గురించి చదవాలి. పూజ చేసేటప్పుడు నేను ఎందుకు ఇన్ని విషయాలు ప్రతిపాదన చేశానంటే, కర్మయ కర్మయందు మీకు కలిగినటువంటి గొప్ప అభినవేశమా, ఈ కర్మ చేసేటప్పుడు మీరు పొంగిపోతుండాలి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. తల్లి పిల్లవాడికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు ఆ పిల్లవాడికి తేలికగా కడుపు చల్లగా ఉండాలని కమ్మటి పెరుగు తీసుకొచ్చి, పెరుగు పులిసిపోయిందో కమ్మగా ఉందో అని చేతిలో కొంచెం వేసుకుని నోట్లో వేసుకుని, ఆ పెరుగు కమ్మగా ఉందని వేడన్నంలో పెరిగేసి మెత్తగా కలిపి బాగా ముగ్గిన అరటిపండు తీసి, అసలు అరటిపండు కలిసిందని కూడా తెలియనంతగా అరటిపండు చిదిమేసి అన్నంలో పిసికేసి, వాడు ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతుంటే వాడి వెంట తను పరిగెడుతూ తాతమ్మ మీద కథ, లేకపోతే పిచ్చుక మీద కథ, కాకి మీద కథ పెట్టి, అంతకుముందు ఆవిడేమైనా కవయిత్రా కథలు రాసిందా లేకపోతే ప్రసంగాలు చేసిందా? ఏమీ చేయలేదు. కానీ అంతకుముందు నోరు విప్పి మాట్లాడడం రాదా అమ్మాయికి? చూసిన వాళ్ళు అంటారు, ఇదేమిటంటే పెళ్లికి ముందు ఎప్పుడైనా ఇంటికి వస్తే అది నోరు విప్పి మాట్లాడే కాదు, దీనికి ఇన్ని మాటలు వచ్చాయి పిల్లాడికి అన్నం పెట్టేటప్పుడు అంటారు. ఆ పిల్లాడిని పట్టుకుని అది గదిగదిగో నాన్న చెట్టు మీద కాకి చూడు, కాకి నల్లగా ఎలా ఉందోనే కావు ఉంటుందే అని ఇన్ని మాట్లాడుతుంది. పిల్లాడికి కాకి గురించి చెప్పడం, చెట్టు మీద కాకి నల్లగా ఉందని చెప్పడం అమ్మ చెప్పేటటువంటి కథకి ప్రయోజనమా? పిల్లవాడు కాకి గురించి వింటూ తనని తాను మరిచిపోయి పిల్లవాడు అరటిపండుతో కలిసిపోయినటువంటి అన్నపు ముద్దని మింగి జీర్ణశక్తి చేత శక్తిని పొంది వృద్ధిలోకి రావడం అమ్మకి ప్రయోజనమా? పిల్లవాణ్ణి మైమరపించడం అమ్మకి ప్రయోజనం. పిల్లవాణ్ణి మైమరపించడం కోసమని దీని గురించి నేను చెప్తున్నానా చెప్పట్లేదా, ఇది చెప్పచ్చా చెప్పకూడదా అని ఔచిత్యానౌచిత్యములను మరిచిపోయి పిల్లవాడి కోసమని పరితపించి అమ్మ నోటి వెంట మాటలు వచ్చినట్టు నువ్వు ఈశ్వరుడి ముందు కూర్చున్నప్పుడు ఒక్క నామము రామా అన్న ఒక్క పేరు గొప్ప ఆనందంతో ఒకటికి పది మాటలు పలికి పలికి పొంగిపోతే ఆనాడు నీవు చేసిన పూజ పూజ. ఎన్ని మంత్రాలు చెప్పినా అది పూజ అవుతుందని నేను అనలేను. ఎప్పుడు పూజ? రెండు మాటలు చాలు. సీతారామాభ్యాన్ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, సీతారామాభ్యాన్ నమః పదయో పాద్యం సమర్పయామి. చాలదా? ఇంకింతకన్నా ఏం చెప్తావు? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పావు పురుష సూక్తంలోంచి. నీ మనస్సు ఎక్కడుంది? నువ్వు ఏం ఆలోచించావో మంత్రం గురించి, నువ్వెవరిని ఆవాహన చేస్తున్నానని ఇక్కడ భావన చేస్తున్నావు? భావన ఏమీ లేదు, నోరు పలుకుతోందంతే. నాలిక్కొచ్చు కాబట్టి ఆ మంత్రం అది పలికేస్తోంది. ఆ తర్వాత నీకు అలవాటు అయిపోయింది నోటికి, ఏదో ఏంటంటే స్వామి ఆవాహయామి, ఆ తర్వాత మంత్రం చెప్తావు, చెప్పేసి హస్త యోహోర్ఘ్యం జోర్పయామి కసి నీళ్ళు అలా పోసేస్తావు. నీకు నిజంగా పూజ చేయడం అలవాటైతే, పూజ చేసింది యథార్థమైతే నువ్వు ఇన్ని మంత్రాలు చెప్పావు ప్రధానం కాదు. ఇద్దరి చేతుల మీద పోస్తే వాళ్ళిద్దరూ ఒకసారి ఇలా తడి చేతులు తుడుచుకుంటే, అమ్మా అమ్మా చేతులు తడిగా ఉంటాయి చేతులు తుడుచుకోండమ్మా అని గబగబా నీ ఒంటి మీద ఉన్న ఉత్తరీయం ఇలా అందిస్తే, అయ్యో పిల్లాడు చూడండి అని వాళ్ళిద్దరూ ఇలా చేతులు అద్దుకుని నీకు ఇచ్చేస్తే, కొంచెం తడుంటుకున్న ఆ చేతులతో కూడిన ఉత్తరీయాన్ని నువ్వు ఇలా వదిలేసుకోగలవా? ఆ ఉత్తరీయం తీసుకుని ఒకసారి ఇలా శిరస్సును పెట్టుకుంటావు. అలా ఓం సీతారామాభ్యాన్ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చేసిన ఈ పూజ గొప్పదా? గొప్ప స్వరంతో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చదివి ఇక్కడ మనసు పెట్టకుండా నీళ్లు తీసి చిమ్మినట్టు వదిలిపెట్టినటువంటి పూజ గొప్పదా నాకు చెప్పండి. మొదటి పూజే గొప్పది. ఎందుచేత? దాని ఎందు శ్రద్ధ ఉన్నది. కర్మాచరణము దేని కొరకు? నీ శ్రద్ధ ప్రకటితమగుట కొరకు. శ్రద్ధకి ఏమవుతుంది? శ్రద్ధ చేత ఈశ్వరుడు వశుడవుతాడు. శ్రద్ధ లేని కర్మ నిన్ను ఉద్ధరించదు. కాబట్టి ధర్మ